అంటే ఆ మెంబర్స్ వెనకాల పలుకుబడి రాజకీయంగా ఎవరు నాయకులు లేరని అనుకోవచ్చా ఇప్పుడు ఎందుకు అని అంటే గవర్నమెంట్ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా అనేటువంటి వెనకాల వేసుకొని వేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా ఖచ్చితంగా ఏదో పార్టీలో ఉంటాయి నేను నేను టీడీపీకి జనసేనకి సపోర్ట్ చేస్తాను ఓపెన్ గా చెప్తున్నాను నేను అన్ని సో వాళ్ళు కూడా ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తులే అవన్నీ తేలాల్సి ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది ఒకటి రెండు రోజులు అన్ని బయటకు వస్తాయి దొంగలు దొంగలు ఎలాగో తప్పించుకోలేరు ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వంలో తరపున వాళ్ళైతే మాత్రం మేబీ రాకపోవచ్చే ఎవరైనా కానీ ఇప్పుడు అది తగలబెట్టినప్పుడు పార్టీల పరంగా వాళ్ళు తగలబెట్టలేదమ్మా అది బెట్టింగ్ కారణంగా తగలిబెట్టారని అంటున్నారు అదంటే బ్యాక్ అండ్ కనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా బయటకు వస్తుంది అదే అధికార పార్టీకి సంబంధించి కనుక మనుషులు ఉన్నట్లయితే విషయం బయటికి రాకపోవచ్చేమో అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఇప్పుడు జనసేన వ్యతిరేకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోకల్ అని పేరు అక్కడ చెప్పడం ఆయన ఒక దగ్గర పార్టీ చేసుకుంటే ఒక వేరు సవేరే బాల్ ఇండస్ట్రీలో పార్టీ చేసుకుంటే ఇక్కడ ఈ టైంలో చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన మీద బ్లేమ్ చేశారు కానీ ఇందులో రాజకీయ రాజకీయ ముసుగులు ఉన్నాయి ఇందులో అవి కూడా తొలగిపోవాలి అట్ ద సేమ్ టైం బెట్టింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తేలిపోవాలి గంజాయి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు దండు పాశ్యమో అంటారా దండుపాల్యం దండుపాల్యం బ్యాచ్ ఉన్నారు అందరూ అన్ని అన్ని ఏమంటారు ఆల్ టుగెదర్ అన్నీ ఉన్నాయి ఇందులో కాకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటకు తీస్తారు త్వరలోనే నిజా నిజానిజాలు వాస్తవాలు ఏంటి అనేది విషయాలు పోలీసులు బయట పెడతారని ఆశిద్దామండి సో ఎవరైతే మత్స్యకారులు నష్టపోయారో వాళ్ళకు కూడా ప్రభుత్వం కానీ ఎవరైతే ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మత్స్యకారులను ఆదుకోవాలని ఆశించడంతోనే కాకుండా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుందాం అండ్ ఇప్పుడే అన్నారు మీరు నేను జనసేనకి టీడీపీకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి అని చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు ఇప్పుడు మాకు కూడా చెప్పారు మరి ఇప్పుడు లోకల్ బై నాని అలా జన సైనికుడిగా ఉండడం వల్లనే ఇప్పుడు ఇలా ఇరికించడం జరిగింది అండ్ రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎలా చెప్పారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇరికిచ్చేటువంటి అవకాశం లేకపోలేదు నేను అట్లా ఏం భయపడను మొన్న మధ్య ఈ రోజారెడ్డి ఉంది కదా టూరిజం మినిస్టర్ ఆంధ్ర ఆమె కోసం కూడా నేను చాలా మాట్లాడాను రోజా రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడుకి వీరమాని అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఫ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాకు ఇష్టం ఇప్పుడు నాది వైజాగ్ నేను హైదరాబాద్ వచ్చి అంటే ఆయన డెవలప్ చేయబట్టే ఆయన హైదరాబాద్కి నిర్మాత ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను వైజాగ్ నుండి వచ్చి హైదరాబాద్ ఇప్పుడు బతుకుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయడం అంటే కదా నాలాగా ఎంతో మంది వచ్చారు లక్షలాది మంది ఆయన వేసిన మిత్రమే ఇప్పుడు వృక్షమై చాలా దాని కింద కొన్ని లక్షల మంది బతుకుతారు ఇప్పుడు ఆయన్ని మొన్న అక్రమంగా అరెస్ట్ చేసి ఒక మాజీ సీఎంని మూడు సార్లు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అది గవర్నర్ గారికి ఇంటిమేషన్ ఇవ్వాలి సాక్ష్యాధారాలు ముందే చూపించాలి అన్నీ చేసి అరెస్ట్ చేయాలి అది ఏది లేకుండా అక్రమంగా ఆయన లోపలే వేసేసారు ఇప్పుడు చూస్తున్నారు ఫస్ట్ మామూలుగా మధ్యంతర బయలు వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గా డైరెక్ట్ బయలు వచ్చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా అంటే నిప్పు లాంటిది ఆయన కూడా ఇరికించాలని చూశారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని డెవలప్ చేయడం బట్టి ఇక్కడ రాజకీయాలు అందరూ నిజంగా హైదరాబాద్ రాజకీయాలు అందరూ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు జైలు ఉండేటప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుందాం హరీష్ రావు గారు ఓకే సపోర్ట్ చేశారు అలాగే మల్లారెడ్డి గారు సపోర్ట్ చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సపోర్ట్ చేశారు ఇంకా బీజేపీ నుండి తీసుకుంటే బీజేపీలో నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేశారు బండి సంజయ్ గారు కావచ్చు పురంధరేశ్వరి గారు కావచ్చు కానీ కేటీఆర్ గారు అయితే కామెంట్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకుంటే రేవంత్ రెడ్డి కావచ్చు సీతక కావచ్చు చాలా మంది సపోర్ట్ చేశారు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి అవును బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పార్టీలకు అతీతంగా అందరూ చేశారు కానీ అధికార పార్టీ వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు ఆయన జైల్లో పెట్టినప్పుడు అధికార పార్టీ వాళ్ళే బాగా స్పందించారు బిఆర్ఎస్ వాళ్ళే స్పందించలేదు కేటీఆర్ గారు అది వార రాష్ట్రానికి సంబంధించి అది ఇద్దరు పార్టీలకు సంబంధించి కాబట్టి నేను మాట్లాడను అనేటువంటి కామెంట్ ఆయన డైరెక్ట్ గా చేశారు కానీ మల్లారెడ్డి పార్టీ అధికార పార్టీ కదా తలసా శ్రీనివాస చదవే పార్టీ అధికార పార్టీనే హరీష్ రావు ఏ పార్టీ అధికార పార్టీ రెండు మూడు సభల్లో చెప్పారు ఆ సభలో చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఈ సభలోనే చెప్పారు తప్ప ఈవెన్ కేటీఆర్ గారు కూడా గారు కూడా కామెంట్ చేశారు రెండు రోడ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని అది ఇప్పుడు తీశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అయితే ఎవరు దీన్ని మేము ఖండిస్తున్నాం అనేటువంటి స్పందన రాలేదు వాళ్ళలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం కేసీఆర్ గారు ప్రేమేయం లేకుండా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయలేదు నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడరు మల్లారెడ్డి అవ్వచ్చు తలసాని శ్రీనివాసరావు అవచ్చు హరీష్ రావు కావచ్చు ఆయన కూడా ఎంతైనా ప్రేమ ఉంటుంది ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలోనే ఉన్నారు కదా ఆయన ప్రేమే వాళ్ళు మాట్లాడకపోవచ్చు కాకపోతే వాళ్ళ మనుషులతో అయితే మాట్లాడించారు చంద్రబాబు నాయుడు సభల్లో అయితే వాళ్ళు కామెంట్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు గానీ స్పందించమని మీడియా అడిగినప్పుడు గానీ అది ఆ పార్టీలు రెండు పార్టీలకు సంబంధించింది నేను మాట్లాడను అక్కడికి సంబంధించి మాట్లాడన్నారు సభల్లోనే వాడుకోవడానికి ఈవెన్ రీసెంట్ గా కరీంనగర్ లో జరిగిన సభలో కూడా కామెంట్ చేశారు కేటీఆర్ చాలా అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యిందంటే సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నాడు ఒకసారి కేటీఆర్ పొగిటినప్పుడు పొగుడతారు తిట్టినప్పుడు తిడతారు రాజకీయ నాయకులు అంతే అలాగే ఉంటారు కదా ఓకే సో ఎనీవే మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లోకల్ బాయ్ నాని కార్నర్ చేసినట్టుగా ఆ భార్యని మీరు నాకు సపోర్ట్ చేస్తారు నా 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 జన నా మా జనసేన వాళ్ళు మా టీడీపీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నేనైతే తప్పు చేయను నేను ఎవరిని తిట్టడం లేదు కదా అంటే ఇప్పుడు లోకల్ బాయ్ నాని కూడా తప్పేం చేయలేదు కదా కానీ ఇరికించాలి అనుకున్నప్పుడు ఎలాగైనా ఇరికించడానికి ట్రై చేస్తారు ఎంత తిరిగిస్తారో ఎంత టార్గెట్ చేస్తారో చేసుకొని నేను వాస్తవం మాట్లాడాను నేనైతే ఎవరిని తిట్టలేదు కదా ఏ పార్టీని తిట్టలేదు కదా రోజా అనేది తిట్టాను నా లైఫ్లో ఫస్ట్ టైం తిట్టింది అని ఎందుకంటే నాకు బాధ అనిపించింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆమె టపాసుకాయలు పేల్చుకొని స్వీట్లు పంచుకొని ఆ ముసివాడు ఇక జైల్లోనే సస్తాడు జైల్లోనే ఉంటాడని వెటకారంగా వెకిలి చేసలు చేస్తూ వెకిలి చేస్తూ నాకు బాధ అనిపించి రోజా అసలు ఎలా వచ్చావు సెలబ్రిటీగా ఎలా వచ్చావు నిన్ను ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం చేసింది ఎవరు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శివప్రసాద్ గారు చిత్తూరు ఎంపీకి కూడా ఆయన చేశారు టీడీపీ ఆయనే కదా నేను తీసుకొచ్చా సినిమా ఇండస్ట్రీలో భిక్ష పెట్టింది ఆయనే కదా టీడీపీ నాయకుడే కదా ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో బాలకృష్ణ చంద్రబాబు కదా నేను టీడీపీలో తీసుకొచ్చారు రాజకీయాల్లో కూడా నేను నీకు ఇంట్రడ్యూస్ చేశారు నీకు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు పదవి అలాగే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కూడా నీకు దగ్గరికి తర్వాత చంద్రగిరి నుండి టికెట్ ఇచ్చారు ఓకే అప్పట్లో నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ నువ్వు రాజా సినిమా తమిళలో నువే చేస్తావు తెలుగులో వెంకటేష్ గారు ఎందుకు పెట్టుకోలేదు నువ్వు ఐరన్ లెగ్ అని నీకు ఐరన్ లెగ్ అని పేరు ఉండేది ఆ టైంలో బాలకృష్ణ గారు నీకు హెల్ప్ చేస్తారు ఒక తెలుగు అమ్మాయి తర్వాత తిరుపతి అమ్మాయి అని చెప్పేసి బాలకృష్ణ గారు ఉన్న అన్ని సినిమాలు పెట్టుకునేవారు ఇవ్విని దీపం కావచ్చు బొబ్బుల సింహ కావచ్చు పెద్ద అన్ని కావచ్చు ఎన్ని సినిమాలు పెట్టుకున్నారు నువ్వు బాలకృష్ణ గారు వల్లే నిలబడ్డావు ఖచ్చితంగా సో అలాంటి పార్టీ నీకు అలాంటి పార్టీని ఎట్లా నువ్వు విమర్శిస్తావు అంటే ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ చెప్పులు మోయడం అన్ని పని టీడీపీలు ఉంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ చెప్పులు మోస్తాం వేరే పార్టీలో కలిపి వేరే నాయకులు చెప్పులు మోస్తాం అది తప్ప అది స్క్రిప్ట్ ఎవరు రాసిస్తే మాట్లాడుతుంది ఆమె ఆమెకు అసలు నాలెడ్జే లేదు అసలు ఆమె కోసం అయితే నేను మాట్లాడే నాకు బాధ అనిపించింది సో అదండి ఇప్పుడు లోకల్ బాయ్ తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అన్నట్టు క్రియేట్ చేశారు సో హార్బర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లోకల్ బాయ్ అనే కాలు రావడం ఆయన వెళ్ళడం జరిగింది సో అలాగే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి మేబీ జరగచ్చేమో అని ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఎట్లా ఉంటే అట్లా అవుతుంది నేను ఆల్రెడీ రోజా గారి కోసం వైజాగ్ ఉండేటప్పుడు మాట్లాడాను వైజాగ్ ఎక్కువ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారు నేను అలాగే తిరిగాను మనకి ఎట్లా రాసుకుంటే అట్లా అవుతుంది నాకు ఏదైనా మా పార్టీ వాళ్ళు వస్తారు కదా నాకు హెల్ప్ చేస్తారు కదా ఖచ్చితంగా మన వెన్నంటే ఉంటారు వారు జన సైనికులు నాకు హెల్ప్ చేయరా ఏం మనకు అలాగే రాసుకుంటే అట్లా అవుతుందమ్మా మన చోపులం కాదు మన ఫేట్లో ఎలా ఉంటే అలా అవుతుంది ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ రోడ్ మీద వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు మాట్లాడించలేదు నన్ను ఎందుకు మాట్లాడించారు నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది పేరు ఉంది అనే కదా పిలిచారు సో నాకు తెలిసింది మాట్లాడుతున్నాను ఇవాళ ఏం చేసుకుంటే చేసుకున్నాను నేను ఏమో చావుకు ఎప్పుడు భయపడ్ నేను మరణం ధృవం అనే వారి మాకు ఈ కార్యం గురించి చింతించ వలదు ఎవరో సో నేను ఎప్పుడు భయపడినా మాట్లాడతాను నేను నాకు ఏ విషయంలో నా దగ్గరకు మీడియా వాళ్ళు సో ఇలాగే మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి మీరు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే